హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ మద్దతు కోరిన బీజేపీ, చంద్రబాబుకు బిగ్ షాక్, పార్లమెంటులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీనే సొంతంగా 300 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ సొంతంగా 240 స్థానాలను మాత్రమే సొంతం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 272-32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీ 16 సీట్లు, జేడీఈ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కింది. ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది. దీంతో లోక్సభ స్పీకర్ రేసులో కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమి ససేమిరా అనడంతో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లాను రంగంలోకి దింపగా సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పోటీలో నిలిపింది. దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిలో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని జగన్ నేతృత్వంలోని వైసీపీని బీజేపీ కోరింది. అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగింది. కానీ ఆ ఉత్కంఠకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు ఓటు వేయాలని వైసీపీ ఎంపీలకు సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది. వైసీపీకి లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏకి ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది. వైసీపీ సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 297 పెరిగినట్లయింది.